వా రాజప్ప దగ్గర కత్తి వదిలి నా పక్కన నిలబడి కాడి కడితే చూడరా మార్పు, పంట ఎంత దండిగా పడినాదో చూడరా. అవునయ్యా, కొట్రా కాయ కోత మొదలెడదాం. పనిలోకి రానటువంట? నేనే ఆపినానయ్యా. ఏమి? పొలం లేని మాకు పొలం ఇచ్చి మొక్కలిచ్చి మమ్మల్ని నిలబెట్టిన ఆ స్వామికి మేము కొట్లాటకి పోము, నెత్తుడి కూడు తినము అని మాటిచ్చినామయ్యా. మొక్కలిచ్చినాడని వాని మాటింటిరా? మరి ఆ మొక్క లేకపోతే మళ్ళా నా ఇంటి ముందు కుక్కలు ఉంటారుగా. అరికైన మొక్కలే. అయ్యో, నర్సప్ప పళ్ళతోట నరికేస్తున్నారు. అయ్యో స్వామి, దేవుడా. రక్తం సలసల మరుగుతున్నా. నాకిచ్చిన మాట కోసం కోపాన్ని బిగబెట్టుకుని నిలబడ్డావు. చాలు, పైకి వస్తావు. నీ ప్లేస్లో ఉండి చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది. మేమేంటో అంచనా లేకుండా హామీలు ఇస్తున్నావు. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువా. మేం కెరిగితే కొట్టే రకం కాదు, కెలుకుని కొట్టే రకం, వెంటబడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం, ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకుని వెళ్ళిపోతాం.
ఇదేం దారన్నా? ఇదే దగ్గదారమ్మా. నరుగు ఈ కొట్టుడేమి? నా కుర్రోడి పళ్ళు రమ్మండి. తప్పేమి? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడుక. రాజప్ప, ఈ ఫ్యాక్షన్ మానమని ఎప్పుడో కబురు చేశా. పిల్లలు మారారు,